కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ నీళ్లు తాగాలి గంటకు ఒకసారి నీళ్లు తాగితే మంచిదని చెప్తాం అలాగే బార్లీ నీళ్లు తాగాలి రోజుకి ఐదు నుంచి ఎనిమిది గ్లాసులు బార్లీ నీళ్లు తాగితే ఆ ఫ్లోకి అవి పడిపోతూ ఉంటాయి రెండోది ఈ తెల్ల గలిజేరు వేరు దొరుకుతుంది తెల్ల గలిజేరు ఆకైనా పర్లేదు వేరైతే చూర్ణం దొరుకుతుంది ఆకైతే డైరెక్ట్గా తెచ్చుకొని దాంతో కూర చేసుకొని తినొచ్చు అలాగే ఉలవల కషాయం బాగా తాగాలి వీళ్ళు ఉలవలు తీసుకొని దాన్ని బాగా మరిగించేసి ఆ నీళ్లు ఏవైతే ఆ నీళ్లు తీసుకొని దాన్ని తాగొచ్చు ఉలవ గుగ్గిళ్ళు కూడా తినొచ్చు అలాగే నువ్వులు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు తీసుకోండి తీసుకొని దాన్ని నీళ్ళలో అంటే ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో బాగా బాయిల్ చేసేసి అది టూ ఫిఫ్టీ ఎంఎల్ కావాలి ఆ కషాయాన్ని తాగాలి అది అది తాగొచ్చు ఇది తాగితే కూడా మీకు కిడ్నీ స్టోన్స్ పడిపోతూ ఉంటాయి అలాగే ముల్లంగి దుంప మనకు దొరుకుతుంది కూరగాయలు ఆ ముల్లంగి దుంపని గ్రైండ్ చేసేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ ముల్లంగి దుంప రసం తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పటిక బెల్లం కలపాలి మిశ్రీ అంటారు చూసారా అటువంటి పటిక బెల్లం కలిపి అర్లీ మార్నింగ్ దీని కానీ తీసుకోగలిగితే మీకు ఆ కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి ఈ బ్యాడ్ మౌత్ స్మెల్ మనకు పోవాలి అంటే పసుపు మన ఇంట్లో ఉండేటువంటి పసుపు లవణం మిరియాలు తెల్ల ఆవారు ఈ నాలుగు తీసుకొని నూరేసి ఈక్వల్గా నూరేసి ఒక హాఫ్ స్పూన్ తేనెతో కలిపి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తీసుకోవాలి అలాగే ఉత్తరైన ఆకు దొరుకుతుంది కదా ఎండిపోయినటువంటి ఉత్తరేణ ఆకు దాన్ని తీసుకొని మామిడి ఆకులు ఉంటాయి కదా మామిడాకులు ఎప్పుడైనా దొరుకుతాయి మామిడి ఆకుల రసంతో నూరాలి దాన్ని నూరి చిన్న చిన్న మాత్ర లెక్క చేసుకోండి చిన్న చిన్న మాత్రలు చేసుకొని దాన్ని తమలపాకులో పెట్టేసి ఒక మాత్రని పాన్ లెక్క తినాలి తింటూ ఉంటే మీకు గ్రాడ్యువల్గా మౌత్ స్మెల్ పోతుంది అలాగే తేనె నీళ్లు తేనె నీళ్ళలో కరిగించేసి దాన్ని తేనె నీళ్లు పుకిలించి ఊస్తూ ఉండొచ్చు లేదా తేనె నీళ్ళతో గార్గిలింగ్ చేయొచ్చు సోంపు పెద్ద సోంపు అయినా పర్లేదు చిన్న సోంపు అయినా పర్లేదు సోంపుని నములుతూ ఉండాలి నమిలి ఆ జ్యూస్ని మింగుతూ ఉండాలి గ్రాష్యువల్గా వారానికి కనీసం ఒకరోజు ఎక్కువ వచ్చింది అనుకోండి ఆల్టర్నేట్ చేయాలి లేకపోతే మామూలుగా అయితే వారానికి ఒకరోజు విరేచనం తీసుకోవాలి రెండు స్పూన్లు ఆముదము ఒక స్పూన్ తేనె రెండు కలిపి నాకేసి వేడి నీళ్లు తాగుతూ ఉంటే మన బాడీ నుంచి ఈ వాతం అంతా పోతుంది మీకు ఈ డైజెస్ట్ సిస్టమ్ క్లియర్ అయిపోతుంది మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గుండె దడ తగ్గాలంటే బార్లీ నీళ్లు తాగుతూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రిలాక్స్గా ఉండండి అలాగే యాపిల్ రసం యాపిల్ రసము ఒక పావులీటర్ తీసుకోండి దాంతోపాటు గాజర్ దుంప రసం దొరుకుతుంది అంటే క్యారెట్ కాకుండా ఆరెంజ్ కలర్లో ఇంకోటి ఉంది గాజర్ అంటారు దాన్ని దాని రసము ఒక పావు లీటర్ తీసుకోండి దాంతోపాటు పటిక బెల్లం పటిక బెల్లం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేయండి వేసేసి బాగా కాయాలి దాన్ని పాకం లెక్క చేసుకోవాలి పాకం చేసుకొని దాన్ని పొద్దున సాయంత్రము ఒక ట్వంటీ ఎంఎల్ దాన్ని వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి ఇది చేస్తే తగ్గుతుంది అలాగే పొద్దున్న లేవంగానే ఉసిరిక వలుపు ఉసిరిక వలుపు అలాగే పటిక బెల్లం ఈ రెండింటినీ ఈక్వల్గా కలిపి తీసుకుంటూ ఉండండి మీకు అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది ఈ ఇంగువ మనకు దొరుకుతుంది కదా వంటేంట్లో ఇంగువ అలాగే హారతి కర్పూరం రెండు ఈక్వల్గా తీసుకొని పేస్ట్ లాగా చేసేసి చిన్న చిన్న ట్యాబ్లెట్ లాగా చేసుకోండి అంటే మిరియాల గింజ అంత ట్యాబ్లెట్లు చేసుకోవాలి చేసుకొని జతామాంసి అని చెప్పి దొరుకుతుంది మనకు ఒక హెర్బ్ జతా నీళ్ళతో బాయిల్ చేసేసి కషాయం లాగా చేసుకొని పొద్దున సాయంత్రం టూ ట్యాబ్లెట్స్ వేసుకొని జతామాంసి కషాయంతో తాగారంటే అసలు మీకు గుండె దడ కాదు పాలిపిటేషన్స్ కాదు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ నోటి పగిలి నోటి పూత వస్తే దీనికి చేయాల్సింది ఏంటంటే జాజికాయ దొరుకుతుంది మనకు జాజికాయని నూరేసి ఆ పేస్ట్ని నాల్కి పెట్టండి నాలుక పోతంతా తగ్గుతుంది ఎక్కడ నోట్లో కూడా పక్కన సైడ్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని జాచికాయని అలాగే బాగా పేరినటువంటి నెయ్యి నెయ్యిని కూడా నాలుక పట్టిస్తూ ఉండవచ్చు అలాగే బాదం పప్పు మనకు దొరుకుతుంది కదా మంచి బాదం పప్పు తెచ్చుకొని దాన్ని నీళ్లతో నూరి ఆ పేస్ట్ని కూడా నాలుక పట్టించవచ్చు నోట్లు ఎక్కడ వస్తే అక్కడ నాలుగు మీద వచ్చినా నోటి మీద వచ్చినా కానీ దాన్ని అప్లై చేస్తుండచ్చు అలాగే అంజీరి పళ్ళు దొరుకుతాయి కదా మనకు బయట ఫ్రెష్గా అంజీరి పళ్ళు దొరుకుతాయి ఆంజీరి పళ్ళం తీసుకొచ్చి నీళ్లతో నూరాలి నూరేసి దాన్ని కలుపుకొని ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి నేను తాగుతూ ఉంటే ఈ నోటి పూత పోతుంది ప్లస్ నాలుగు మీద ఆ పూతలు నంజుగుల్లలు పోవడం ఒకటి పగలడం ఇవన్నీ కూడా మాయమైపోతాయి ముఖ్యంగా దీంతోపాటు గుగ్గిళ్ళు ప్రతిరోజు తినాలి అవి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైనా సరే గుగ్గిళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలు గ్రీన్ జ్యూసెస్ తాగాలి తోటకూర పాలకూర మెంతి కూర బచ్చలకూర ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూర జ్యూసులు తాగాలి అలాగే పటిక నీళ్లు పొకిలించి ఊస్తూ ఉండాలి పటికని నీళ్ళలో అంటే ఒక ఐదు గ్రాముల పటిక ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టేసి దాన్ని పుకిలించి ఊస్తూ ఉంటే మనకి నోటిపూత తగ్గుతూ ఉంటుంది ఎక్కువ పటిక వాడితే మళ్ళీ మంట పుడుతుంది జాగ్రత్త ఉసిరిక వలుపు ఈ ఉసిరిక వలుపు ప్లస్ మనకు కరకాయ పువ్వులు దొరుకుతాయి ఈ రెండింటిని ఈక్వల్గా పౌడర్ లాగా చేసేసి దాన్ని రెండు గ్రాముల పౌడర్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేడి నీళ్ళతో తీసుకుంటే లూజ్ మోషన్స్ అవుతాయి అలాగే మీకు ఈ మన ఇంట్లో మెంతులు దొరుకుతాయి సో మెంతుల్ని డైరెక్ట్గా నోట్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసేసుకొని దాన్ని మజ్జిగతో తీసుకోండి మజ్జిగతో తీసుకొని మీ మోషన్స్ ఆగిపోతాయి చక్కెరకెళ్ళి అరటిపండు దొరుకుతుంది దానికి కొంచెం చక్కెర దాంట్లో కలిపేసి దాన్ని తింటే మీ మోషన్స్ కూడా అవుతాయి బాగా జిగటి మోషన్స్ లాగా అయ్యాయనుకోండి మంచి తీయగా ఉండేటువంటి జిలేబీ లాంటిది కానీ లేకపోతే గులాబ్ జామున్ లాంటివి ఉంటుంది కదా అది కానీ తీసి ఇంట్లో చేసింది బయటది కాదు ఇది కానీ తీసుకోగలిగితే మీకు ఈ మోషన్స్ అనేవి ఈజీగా కంట్రోల్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి నీళ్ల విరేచనాలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే పోక చెక్క మనకు దొరుకుతుంది ఒక్కలు పోకలు అంటారు చూసారా ఆ పోక చెక్కని నీళ్లతో నూరేసి గంధంలాగా చేసి ఈ బొడ్డు మీద పెట్టారు అనుకోండి మీకు అయ్యేటువంటి మోషన్స్ ఆగిపోతాయి వీళ్ళకి వస మనకు వసకొమ్మ దొరుకుతుంది సొంఠి పిప్పళ్ళు ఇవన్నీ ఒక యాభై గ్రాములు తీసుకొని సరస్వతి ఆకు దొరుకుతుంది ఈ సరస్వతి ఆకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి తీసుకొని దీన్ని పేస్ట్ లాగా చేయాలి మొత్తం చేసి దీన్ని పొద్దున సాయంత్రం తీసుకోవాలి పేస్ట్ని డైరెక్ట్ తీసుకోవచ్చు అలాగే అక్కల కర్ర అని చెప్పి దొరుకుతుంది వాటర్ పేస్ట్ చేయాలంటే వాటర్ ఆ రోజు అయిపోవాలి అదంతే ఫిఫ్టీ 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 అండ్ వన్ ఫిఫ్టీ దీన్ని ఫ్రిజ్లో పెట్టుకోవడానికి ఫ్రిజ్లో పెట్టుకొని పొద్దున్న సాయంత్రం టూ టైమ్స్ తీసుకుంటూ ఉండాలి ఫిఫ్టీ గ్రామ్స్ డైరెక్ట్ తీసుకోవాలి ఇది కాకుండా అక్కల కర్ర అని చెప్పి దొరుకుతుంది దాన్ని నూరి పేస్ట్ లాగా చేసి నాలుగు పట్టిస్తూ ఉండాలి ఊసేస్తుండాలి దాన్ని ఇలా రుద్దాలి ఊసేస్తూ ఉండాలి అలా చేస్తే నాలుగు పలచగా అవుతుంది దానివల్ల కూడా గ్రాజువల్గా నత్తని తగ్గిపోతూ ఉంటుంది పటిక నీళ్ళు పటిక నీళ్ళలో నానబెట్టేసి ఆ పటిక నీళ్ళు పుక్కిలించి ఊస్తూ ఉండాలి ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఈ పటికని ఒక నాలుగు గ్రాముల బుగ్గను పెట్టుకుని నైట్ పడుకోవాలి మెల్లగా దాన్నే జ్యూస్ మింగుతూ ఉంటారు దాంతో అదే లోపలికి అబ్జర్వ్ అవుతుంది కొంచెం పల్చగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ సరస్వతి ఆక చాలా ఇంపార్టెంట్ సరస్వతి ఆకుని యూజువల్గా బ్రెయిన్ పవర్ పెరగడానికి దానికి ఇంక వాళ్ళు చేస్తుంటారు కదా ఈ సరస్వతి ఆకు పౌడరు ప్లస్ పటిక బెల్లం ఈ రెండింటిని కలిపి అదొక టెన్ గ్రామ్స్ ఇది ఒక టెన్ గ్రామ్స్ కలిపి నూరి పౌడర్ లాగా చేసి దాన్ని తీసుకోవాలి తేనెతో తీసుకోవాలి ఇది తీసుకుంటే గ్రాడ్యువల్గా నత్తి తగ్గిపోతూ ఉంటుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేసుకోవచ్చు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే